టాలీవుడ్ లో స్టార్ హీరోగా తిరుగులేని ఫ్యాన్ బేస్ కలిగిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు నిజాయితీ గల పొలిటీషియన్ గా పేరు తెచ్చుకుంటున్నాడు ఓటును అమ్ముకోకుండా నిఖార్ సేన లీడర్ కే పట్టం కట్టాలని పదే పదే చెప్తూ యువతలో రగిలిస్తున్నాడు వారిలో ధైర్యాన్ని భవిష్యత్ రాజకీయాలపై భరోసా కల్పిస్తున్నారు ఇదే క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎన్ఐటి కళాశాలలో ప్రతి ఏటా నిర్వహించే వసంతోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు మూడు రోజుల పాటు జరిగే ఈ సెలబ్రేషన్స్ ను ప్రారంభించిన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు మనం సిక్స్ ప్యాక్ చే కండలు పెంచుతాం కానీ అంతకంటే ముఖ్యంగా గుండె బలాన్ని పెంచుకోవాలని పవన్ సూచించారు జీవితంలో ఏది నేర్చుకోవాలంటే అది నేర్చుకోవచ్చు కానీ ప్రతిదానికి తగినంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ఏదైనా అంశంలో మాస్టర్ అవ్వాలంటే కనీసం పదివేల గంటలు వెచ్చించాలని చెప్పారు అలాగే భయం లేకుండా ఎలా మాట్లాడాలి తప్పు జరిగితే ఎలా ఎదుర్కోవాలనే విషయాలపై తాను చాలా ప్రాక్టీస్ చేసినట్లు చెప్పారు మన కళ్ల ముందు ఏదైనా సంఘటన లేదా తప్పు జరిగినప్పుడు వెంటనే స్పందించి బాధ్యత తీసుకోవాలన్నారు పవన్ ఈ సందర్భంగానే తొలి ప్రేమ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు తన కళ్ల ముందే ఒక బైకర్ ఫోర్ వీలర్ ను గుద్దుకొని కింద పడిపోయాడని ఒంటి నిండా రక్తం కారుతోందని అక్కడ ఉన్న వారితో పాటు షూటింగ్ సిబ్బంది గుమిగుడి చూస్తున్నారే గాని ఎవరూ అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ముందుకు రావడం లేదని తాను అప్పుడు వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ ధరించి షాట్ కు రెడీ అవుతున్నానని కానీ ఈ సీన్ చూడగానే వెంటనే అతన్ని తన చేతులతో పైకి లేపి కార్ లో వేసి హాస్పిటల్ కు తీసుకెళ్లామన్నారు దీనివల్ల షూటింగ్ ఆగింది కానీ అక్కడ వ్యక్తి ప్రాణాలు కాపాడటమే ముఖ్యమని చెప్పుకొచ్చారు పవన్ కొన్నిసార్లు విజయాన్ని అందుకునే క్రమంలో తన చుట్టూ జరిగే సంఘటనలను చూసి చూడనట్లుగా ఓవర్ లుక్ చేస్తామన్నారు పవన్ అయితే సక్సెస్ ఎక్కడికి వెళ్లదని ఒకరి ప్రాణం కాపాడటమే ముఖ్యమనే సిద్ధాంతాన్ని తాను ఫాలో అవుతానని చెప్పారు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ధైర్యంగా ముందడుగు వేయడం వల్లనే మానవత్వం బతుకుతుందని అభిప్రాయపడ్డారు